విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హై స్కూల్ 1984-85 టెన్త్ క్లాస్ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్ని పంచిందని పలువురు వక్తలు కొనియాడారు. సబ్బవరం మండలం సమీపంలో అడ్డూరు శ్రీ మచ్చికైరమ్మ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులంతా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. సబ్బవరం మండలం వెదుల నర్వలో స్థిరపడిన మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థుల మనోభావాలు, ఉపాధ్యాయుల అనుబంధాన్ని వారు పంచుకున్నారు. రాపేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాము చీటికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు మొత్తం 118 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నామని అన్నారు. అందులో కొంతమంది పరమ పదించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు 2 నిమిషాలు మౌనం పాటించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యార్థుల్లో ఒకరైన చీడికాడ మాజీ ఎంపీపీ పోతల రమణ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. తమకు పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులు నేర్పిన గుణపాఠాల వల్ల ఆనాటి విద్యార్థులంతా సుఖ సంతోషాలతో ఉండటం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వికేపీ అప్పారావు, ఎస్ సత్యనారాయణ, ఎస్ అప్పలనాయుడు, ఉష, విజయ్లు పాల్గొన్నారు. నేను 95 ఎంపీపీగా, 2001 జడ్పీటీసీగా, మళ్ళీ 2006 జైత్వారం ఎంపీటీసీగా పోటీ గెలిచాను. తర్వాత నుంచి మరి ఎప్పుడు ఇప్పుడు వరకు కంటిన్యూగా రాజకీయంలో ఉన్నాను. మరి నాతో కలిసి చదువుకున్న మిత్రులందరూ, మరి ఈరోజు అందరివి కలిసి మళ్ళీ అందరివి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కలుద్దామని ఒక పెట్టడం, అంటే తక్కువ టైంలో ఎక్కువ మంది ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంఫార్మసీ చేసింది, గొర్లవాణిపాలెం ఇచ్చాం పరవాడ దగ్గర, గొర్లవాణిపాలెం వాళ్ళ ఆయన గారు డాక్టరు, వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు. అలాగే చిన్న అమ్మాయిని చోడవరం ఎక్స్ఎంఏలో మిలిటరీ నాయుడు గారు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చాం. తను వాళ్ళిద్దరూ కూడా ఇరిగేషన్ చేయి అమ్మాయి, తను కూడా ఎన్ఎస్టీలో జాబు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే మా బ్యాచ్ అందరూ కూడా ఈవేళ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయిన వాళ్ళే ఎక్కడో. కానీ ఈరోజు ఎవరికైనా మనలో ఎవరైనా ఇబ్బందులు పడితే మనందరం కలిసి వాళ్ళకు సాయం చేయాలని ఆలోచన కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, పడిన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అందరు కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని. మరి చాలామంది మాలో కొంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ మజ్జిగైరమ్మ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే అందరూ ఉన్నాం దీనికి, 4 5 ఎవరో ఒకరు ఈ పురమాయింపు జరిగితే కానీ అందరం ఈ కలము. వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం వచ్చి సంక్రాంతి సెలవులకైతే అందరికీ కూడా పిల్లలకి కూడా సెలవులు ఉంటాయి, అంటే సంక్రాంతి సంబరాలలాగే చేసుకుంటూ మరి ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఈరోజే అనౌన్స్ చేసి, ఎందుకంటే అప్పుడే సెలవులు ఉంటాయి కనుక ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలని మరి నేను నా సలహా. 84-85 కాల నరసింహరావు, మాది కస్బా జగన్నాథపురం, మాడుగుల మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మా బ్యాచ్ 1984 రన్నింగ్ చదువుకోవడం, 85 మార్చి ఎగ్జామ్ రాసాం. ఆనాడు తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోవడానికి మేము హాఫ్ ప్యాంట్ వేసుకొని ఉండేవారు. ఆడపిల్లలకి మగవాళ్ళకి కబడ్డీ పెట్టి నాలాటోని పంపిస్తే మేము కొంత చంద్రన్న లాటలకి భయపడి ఉండాలి, ఆగి సావతలకి ఎక్కడ తీసుకెళ్తారని భయపడి వేసుకోవాలండి. అలాంటి సందర్భంలో తెలిసి తెలియని నాలెడ్జ్లోనైనా సరే 118 మందిమే ఎటువంటి తాలూకా గొడవలు లేకుండా సామరస్యంగా అన్యోన్యంగా రెండు సెక్షన్లు ఒక్కోసారి రెండు సెక్షన్లు కలిపే కొన్ని సబ్జెక్టులు చెప్తూ ఉండేవారండి. అందులో మాకు బాగా ఇష్టమైనటువంటి మేస్టర్ తెలుగు మేస్టర్. కారణం ఏంటంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారు అంటే ఆ సబ్జెక్టుని కథ రూపంలోనే చెప్పేవారు. ఎప్పుడు పుస్తకాలు తీసి చదివిన వాళ్ళు తక్కువ, ఆ కథ రూపంలోనే ఎగ్జామ్ పాస్ అయిపోయారు. ఆయన చనిపోయారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ విధానాన్ని ఈరోజుకి కూడా గుర్తు చేసుకుంటున్నాం. కాకపోతే మా బ్యాచ్లో అందరూ కూడా
రకరకాలుగా సెటిల్ అయ్యారండి అందరూ కూడా. కొంతమంది వ్యాపారరీత్యా, అందులో కొంతమంది రాజకీయంగా కూడా. మండల స్థాయి జిల్లా పరిషత్ డైరెక్టర్ జడ్పీటీసీ సభ్యులయ్యారు, మండల ప్రెసిడెంట్ అయ్యారు, ఒక వ్యక్తి ఎమ్మెల్యే కూడా అయ్యారు. సంతోషం. మిగతా వాళ్ళు కూడా స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఇలాంటి పదవుల్లో ఉన్నారు. కొంతమంది వ్యాపారరీత్యా, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అందరూ కూడా పర్వాలేదు. ఏదో 2% 3% ఏదో ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి. చీడిగాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో అప్పటికే 10-15 గ్రామాలకి ఒకే హై స్కూలు. అటు చీడికాడ కానీ, కండివరం కానీ, సిరిజాం కానీ, మంచాల కానీ, కోణం కానీ, కేజేపురం కానీ, కస్బా జగన్నాథపురం కానీ, ఈ మంగళాపురం, ఇటు విజయరాజరాంపేట, ఈ అన్నిటికి సరిహద్దులు ఉన్నటువంటి అప్పలరాజపురం హై స్కూల్లో 1984-85 బ్యాచ్ ఈరోజు ఇక్కడ శ్రీ 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 అడ్డూరు మోదకొండమ్మ, అక్కడ మోదకొండమ్మ మధ్యగైరమ్మ గుడి దగ్గర ఈరోజు సరదాగా అందరం కలిపి ఒక వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల్యమిత్రులందరినీ ఇక్కడికి మేము పిలుచుకొని మా యొక్క కష్ట సుఖాలు, సాధక బాధలన్నీ తెలుసుకునేటానికి సంతోషంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ